రుణమాఫీ కాలే. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ షాకింగ్ విషయం చెప్పింది. మొన్ననే ముగిసిందన్న రుణమాఫీ వ్యవహారం ఇంకా ఉంటుందంటూ తాజా మంత్రుల ప్రకటన. మొదట 17,000 కోట్లతో సర్కారు ముగించింది. ఇప్పుడు 12,000 కోట్లు బాకీ ఉన్నట్లుగా చెప్పడం విమర్శలకు తావిస్తుంది. మరో 15 నాటికి రుణమాఫీ చేసి తీర్తామంటూ దేవులపై ఓట్లు వేసి మరీ ఓట్లు వేయించుకున్న కాంగ్రెస్ పార్టీ సగం మందికి కూడా చేయకపోవడాన్ని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు అందరికీ రుణమాఫీ అయిపోయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసే ప్రకటనలు, ఇంకోవైపు సంపూర్ణ రుణమాఫీ కాలేదని స్పష్టమైన ప్రకటనలు చేసే మంత్రులు. ఇంతకు ప్రభుత్వంలో ఈ కన్ఫ్యూజన్ దేనికి? రుణమాఫీపై పూటకో మాట ఆంతర్యం ఏంటి? 15 పూర్తయిందన్న సీఎం రేవంత్, ఆ తర్వాత అదే మాట చెప్పిన కాంగ్రెస్ లీడర్లు, సడన్ గా మాట మార్చిన రాష్ట్ర మంత్రులు, రుణమాఫీ ఇంకా పూర్తి కాలేదన్న మినిస్టర్లు, ఇంకా 12,000 కోట్లు చెల్లించాల్సి ఉందన్న పొంగులేటి, సాంకేతిక కారణాలతో ఆగిందన్న ఉత్తమ వివరణ, టెక్నికల్ ఇష్యూలతో ఆగిందని 5,000 కోట్లేనని చెప్పడం, ఈ నెల 15 సీఎం చెప్పిన మాట, తాజాగా మంత్రుల ప్రకటనపై అనేక అనుమానాలు, రైతులు రోడ్లపై రోడ్లెక్కుతూనే ప్రకటన చేశారు, రుణమాఫీపై రాహుల్ ఖర్గేకు లేఖ రాసిన కేటీఆర్ ఢిల్లీ నుంచి మందలింపు రావడంతోనే తాజా ప్రకటన 13,000 కోట్లను ఏం చేద్దాం. నేను ఇవాళ ఒక లేఖ రాస్తాను, మర్చిపోయాను చెప్పాలనుకున్నా. ఇవాళ రాహుల్ గాంధీ గారికి, మీ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి మరొక 2-3 గంటలలో ఒక లేఖ రాస్తున్నా. తెలంగాణలోని ఫామ్ హౌజ్లోను కూల్చివేయాలి, అవన్నీ బఫర్ జోన్లలో, దాంతోపాటు ఎఫ్టీఎల్లో ఉన్నాయి. మరి ఇక్కడ సామాన్యులు, మధ్యతరగతి పేద ప్రజలకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా వస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని జత చేసి ఇవన్నీ రాసి పంపిస్తాను. మీరు తెలంగాణలో హైడ్రా పెట్టిలు కదా, అంత హైడ్రామాన్ని నేను నిరూపిస్తాను, పక్కా నిరూపిస్తాను. నేను చెప్తున్నా కదా, ఇక చూడురి, రుణమాఫీపై ఫిర్యాదుల విలువ ఆధారాలతో సహా హరీష్కు పంపుతున్న రైతులు, రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి వినతులు, దివ్యాంగుల రుణమాఫీపై దృష్టి పెట్టాలన్న ఓ నిటిజన్ ట్విట్టర్, రైతుల అక్రమాస్తులపై హరీష్లో ఫైర్, రుణమాఫీ కాలేదన్న రైతులకు అరెస్టు చేస్తారా, ఎద్దు ఏడ్చిన యోసం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, అన్నదాతకు భరోసా కల్పించాలని హరీష్రావు డిమాండ్. దాంతోపాటుగా ఇంకొక అంశం, నేను ఒక మాట చెప్తున్నా కదా, సీఎం దిష్టుబొమ్మ కానీ ఇతరత్ర 15 మంది మీద కేసులు పెడితే ఎందుకు నీ ప్రభుత్వం? రైతులకు భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం రైతులనే హేళన చేస్తే ఎట్లా? రైతులకు భరోసాగా ఉండాల్సిన ప్రభుత్వం రైతులనే అవహేళన చేసి వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తే ఎవరికి సంకేతం ఈ ప్రభుత్వం? ఎవరి వల్ల ఈ ప్రభుత్వం? దేనికోసం అనేది తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి. సిగ్గుపోతుంది నా తెలంగాణది. నా తెలంగాణ రైతాంగానికి సంబంధించి గతంలో ముఖ్యమంత్రి గారు 35 లక్షల మంది రుణమాఫీ చేసిండు. 2014లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఇతర రాష్ట్రాలలో చనిపోయిన నా బిడ్డలకు కూడా ఢిల్లీలో సంవత్సరం పాటు కూడా ధర్నా చేసిన రైతన్నల కుటుంబానికి కూడా పైసలు ఇచ్చాడు. అరే ఇక్కడ బడ్జెట్ ఉన్నది, 50,000 కోట్లు ఎవరికి ఎవల చేవులోకి పోయినాయి చెప్పురి? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మీరు ఇప్పుడు ఎప్పుడు మొన్న మీ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్లో మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి 2024 28వ నెల ఇప్పటి వరకు మీరు 50,000 కోట్ల రూపాయలు అప్పు చేసేది కదా తెలంగాణ రాష్ట్రాన్ని. ఆ 50,000 కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి పోయినాయి? సమాధానం చెప్పిల్లా, బహిరంగ ప్రకటన చేసిల్లా, లేఖ రిలీజ్ చేసిల్లా, పబ్లిక్ డొమైన్లో పెట్టిల్లా, ఏమైపోయినాయి ఇప్పటి వరకు తెలియదు. ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. రైతులకు నామం పెట్టిరండి వీళ్ళు, ఇగో బరాబర్ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం అన్న, నేను పెట్టామన్న అర్ధరాత్రి పోయి పెట్టుర్రాయా? ఆ రాజీవ్ గాంధీ విగ్రహం మీద అక్కడే పెట్టేసిరారు తెలంగాణ తల్లి విగ్రహం అన్న, లేకపోతే ప్రొఫెసర్ జయశంకర్, దయచేసి చెప్తున్న తెలంగాణ ఉద్యమకారులారా, పోయి మన తెలంగాణ తల్లి విగ్రహం అన్న, మన ప్రొఫెసర్ జయశంకర్ గారి విగ్రహం అన్న పెట్టిరారి. అడుగుడు ఏంది భయ్, ఎవరు రాజీవ్ గాంధీ తెలంగాణకు సంబంధం ఏంది? ఎవరాయనే మా తెలంగాణలో ఎట్లా పెడతావు విగ్రహం? పెడతాని గాంధీ భవన్లో పెట్టుకో, మీ ఇంటికాడ పెట్టుకోర్రి, మా సెక్రటరేట్ అది, నా వాటా ఉన్నది, నా తెలంగాణ 4 కోట్ల మంది బిడ్డల వాటా ఉన్నదల్లా. వీళ్ళదట ముచ్చట, సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తాం, సెక్రటరియేట్ ముందు నుండి కాంగ్రెస్ వాళ్ళు కోరిన చోటికి తరలిస్తాం, శంషాబాద్ ఎయిర్పోర్ట్కు తెలంగాణ మహనీయుడు పేరు పెడతాం, రాజీవ్కి తెలంగాణకు ఏం సంబంధమో అర్థం కావడం లేదు, తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ దెబ్బతీస్తున్నది, గతంలో మేము కుసంస్కారంగా వ్యవహరించలేదు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ఉప్పల్ స్టేడియం శంషాబాద్ ఎయిర్పోర్టు పేర్లను అలాగే కొనసాగించాం, కోల్కతా నిందితులకు తెలంగాణ తరహా న్యాయం కోరుతున్నాం, దట్ ఈస్ తెలంగాణ, దట్ ఈస్ కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి.